రాజరాజ ప్రముఖులు జేసీ మెంబర్ గారి చైర్మన్ గారి గారు మిగతా మా తోటి ఉపాధ్యాయులు అందరికీ ముఖ్యమంత్రి వందనాలు మరొకసారి తెలియజేసి పిఎన్జీ వాళ్ళు వారికి ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దానికి కేంద్రం రాష్ట్రం ఇచ్చేటువంటి 10% జోడించి అది కూడా ఎక్కడో బ్యాంకులలో పెట్టకుండా బాండ్స్లలో పెట్టడం వల్ల మా జీవితంతో మీరు జూదం ఆడుతున్నారు అనేటువంటి భావన ఇవాళ ఉద్యోగస్తుల్లో ఉందనేటువంటి మాట కూడా మీకు మనం చెప్తున్నాను. బాండ్స్ పరిస్థితి మనం చూస్తాం, మనం పత్రికల్లో ఒకనాడు చూస్తాం. మన కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మన సెన్సెక్స్ కానీ మన స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఆ రోజు బాగా పెరగాలి, కానీ చాలా పడిపోవడం మనం చూసాం. వరుసగా ఉన్నారు మన ఉద్యోగం కోసం మేము ఇక్కడ కూర్చోవడానికి ముఖ్యమంత్రి పీఠం కానీ వారి అన్నంలో కొడుకు బిడ్డ వాళ్ళ ప్రజలకు కారణమైనటువంటి వాళ్ళు రోడ్ల మీద కూర్చున్నారు. మరి వారి గురించి ఆలోచన చేయాలనే కనీస జ్ఞానం కూడా లేనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాన డిమాండ్ ఏదైతే సీబీఎస్ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసి పూర్వపు విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ మీ యొక్క ధర్నా కార్యక్రమం ఇప్పుడే కాదు. థ్యాంక్ యూ సార్. మా ధర్నా శిబిరాన్ని సందర్శించి మాకు మద్దతు తెలియజేసిన